Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిర్ణయాన్ని కనీసం స్వాగతించినటువంటి వ్యక్తివి, ఈ ప్రాంతానికి మేలు జరుగుతూ ఉంటే అడ్డుకునేటువంటి వ్యక్తివి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి చేద్దామన్నటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని కనీసం గౌరవించినటువంటి వ్యక్తివి. నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, వారి తాలూకా మనోభావాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనలు, గడిచినటువంటి ఈ 40 సంవత్సరాల మీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో దాదాపు 22 సంవత్సరాల మేర ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏ రోజన్నా ఈ ప్రాంతానికి మేలు జరిగిందని కానీ, ఈ ప్రాంతానికి మంచి చేశామని కానీ, ఏ రోజన ఒక మాట చెప్పేటువంటి శక్తి ఈ చంద్రబాబు నాయుడుకి ఉందా అని చెప్పి అని అడుగుతా ఉన్నాం. మేము ఈ పథకాలు పెట్టాను లేదా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఈ పథకాలు గుర్తొస్తాయని కానీ, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఈ కార్యక్రమాలు పేదవాడికి చేశానని కానీ, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఈ రాష్ట్రంలో పలానా పథకం ఈ పలానా వర్గానికి అందిందని కానీ చెప్పుకునేటువంటి ధైర్యం అసలు తెలుగుదేశం పార్టీకి కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ పథకం గుర్తొస్తుంది, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం గుర్తొస్తుంది, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 104 108 గుర్తొస్తుంది, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 45 లక్షల పైచీలకు ఇళ్ళు నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి పథకం గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా గుర్తొస్తుంది, వైఎస్ఆర్ చేతి గుర్తొస్తుంది, వైఎస్ఆర్ రైతు భరోసా గుర్తొస్తుంది. ఈరోజు రాష్ట్రంలో దేశ చరిత్రలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, కనీసం ఏ ప్రధానమంత్రి కూడా ఈ దేశ ప్రజలకు చేయనటువంటి 32 లక్షల మందికి సొంతింటి కలని ఈ రాష్ట్రంలో నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇన్ని పథకాలు, ఒక నాయకుడు పేరు చెప్తే, ఒక నాయకుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తే, ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ఈ నాయకుడు మాకు కావాలని చెప్పి ప్రజలు ఒక నిర్ణయాన్ని ఇచ్చినప్పుడు ఆ నాయకుడు ఆ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి కార్యక్రమాలు గుర్తుకు రావాలి తప్ప, ఈరోజు కనీసం 14 సంవత్సరాలు కనీసం మొదటిసారి ఎలాగా వెన్నుపోటు పొడిచి ఈ మామైనటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవులు లాక్కున్నాం. మళ్ళీ ఈరోజు ఎన్టీ రామారావు గారి నామస్మరణ ఎక్కడ పడితే అక్కడ, అసలు జేఎన్టీఆర్ అనేటువంటి మాట గడిచినటువంటి కాలంలో ఎప్పుడన్నా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. ఎప్పుడో మహానాడు పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలన్నటువంటి ఒకే ఒక తీర్మానం తప్ప, కనీసం మొన్న జరిగినటువంటి మహానాడులో అది కూడా లేదు. ఎన్టీ రామారావు గారి నామస్మరణ ఈరోజు ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నామంటే, అంటే నీ పేరు చెప్పుకుంటే ఓట్లు రాలవని, నీ పేరు చెప్తే ఓట్లు ప్రజలు వేయడానికి సిద్ధంగా లేరని. ఈరోజు నువ్వు ఎన్టీ రామారావు గారి పేరుని మళ్ళీ స్మరిస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యంగా ఉంది ప్రజలందరికీ కూడా. ఈరోజు బీసీల గురించి మాట్లాడతావు, ఈరోజు విశాఖపట్నం విజయసాయి రెడ్డి గారా సుబ్బారెడ్డి గారా అనేటువంటి మాట నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏం పక్క 2 జిల్లాలు పక్కనున్నటువంటి 3 దాదాపు విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇవన్నీ బొత్స సత్యనారాయణ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారే, ఏం మరి ఆ బీసీ నాయకుడు గుర్తు రాలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏదో బీసీలకి న్యాయం చేశారనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏ ఒక బీసీ నాయకుడిని తీసుకొని వచ్చి అయ్యన్న పాత్రని తీసుకొని వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నటువంటి నాయకుడు అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. మీకు తెలుసో లేదో, ఎందుకంటే నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, అయ్యన్న పాత్రుడు మందు తాకకుండా మాట కూడా రాదు మీకు తెలుసో లేదో, 2 పెగ్గలు వేస్తే తప్ప మాట కూడా రానటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. అటువంటి వ్యక్తి 4 పెగ్గలు వేసిన తర్వాత ఎంతకంటే గొప్పగా మాటలు వస్తాయని చెప్పి ఎవరు అనుకుంటారు? ఏం మహిళల గురించి ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు? ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అయ్యన్న పాత్రుడు మాటలు విన్నటువంటి రాష్ట్రంలో ఏ మహిళైనా తెలుగుదేశం పార్టీకి జన్మలో ఓటేదన్నటువంటి నా అభిప్రాయం. అంత నీచమైనటువంటి మాటలు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి నాయకులను పెట్టుకొని, అంటే బీసీ నాయకులు అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులకి ఈరోజు రాజ్యాధికారాన్ని ఇచ్చి గడిచినటువంటి
ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి న్యాయం చేస్తూ ఉంటే నీకేంటంటే బీసీ నాయకులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టిస్తే బీసీలకు న్యాయం చేసినట్టు నీకు లేదా అనితా గారిని తీసుకొని వచ్చి ఆవిడ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టిస్తే ఎస్సీలకి న్యాయం చేసినట్టు ఈరోజు వారందరినీ కూడా రోడ్డెక్కించి నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టించి నువ్వు మాట్లాడుచు నువ్వు సునకానందం ఆనందం పొందుతూ ఉంటే ఈరోజు బీసీలకి న్యాయం చేసినటువంటిది ఎస్సీలకి న్యాయం చేసినటువంటిది ఎస్టీలకి న్యాయం చేసినటువంటిది మైనార్టీలకి న్యాయం చేసినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యపడుతుంది అనేటువంటి మాట ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. గడిచినటువంటి కాలంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పగలరా అని అడుగుతూ ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేసినటువంటి దానికన్నా నేను మెరుగైనటువంటి న్యాయం చేశాను అనేటువంటి చెప్పేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా అని అడుగుతా ఉన్నాం. యువకుల్లో పనిచేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకనే పండిత పుత్ర పరమ సుంట అన్నట్టు ఈరోజు అలాగని చెప్పి ఈయన్ని పండితుడు అనలేము, ఆయన సొంట అనలేము. ఈరోజు ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడు గారి తాలూకా తీరు ఉంది. ఈరోజు ఏ రకమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టి చూశారు, మీరు అందరూ చూసుంటారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసుంటారు. ముఖ్యమంత్రి గారిని పక్కన ఆ నాయకులను పెట్టి చెత్తనా కొడుకని సైకో అని నోటుకొచ్చినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు ఏమనాలి? పక్కన కూర్చోబెట్టి తిట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని కొజ్జాబాబు అనాలా? అంటే నువ్వు తిట్టలేక పక్కన ఉన్నట్టు తిట్టించినోడు ఏమంటారు? సహజంగా పక్కన ఉన్నటువంటి మా ఊర్లో అయితే కొజ్జాబాబు అంటారు. మరి ఇటువంటి కొజ్జాబాబుకి ఇంతకంటా గొప్పగా అయినటువంటి మాటలు కానీ, అంటే ఫ్రస్ట్రేషన్లో వయసు మీద పడిపోతుంది ఒక పక్క, కొడుకేమో చేతగాని వాడు, భవిష్యత్తు అంధకారంగా ఉంది, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మన భవిష్యత్తు ఉంటుందో అన్నటువంటి భయంతో నోటుకొచ్చినటువంటి మాటలు ఎవరన్నా హర్షిస్తారా? కనీసం చూసినటువంటి వారు కానీ విన్నటువంటి వారు కానీ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మేలు చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఒక నాయకుణ్ణి ఏదన్నా విమర్శలు చేసేటప్పుడు అది నలుగురికి ఉపయోగపడేటువంటి విమర్శలు చేయాలి, రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విమర్శలు చేయాలి. ఏదైనా నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు వ్యతిరేకించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రతిపక్షాలకు ఆ రకమైనటువంటి అర్హత ఉంది. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసి ఏం మీ నా మా ఆరుగురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు, మా 60 మంది నాయకుల మీద కేసులు పెట్టారు, ఏం మీ నాయకులు మీ మాజీ మంత్రులు మంచి చేశారని చెప్పి జైల్లో పెట్టారా? 151 కోట్ల రూపాయల స్కామ్లో అచ్చెన్నాయుడు దొరికిపోతే తీసుకొని వెళ్ళి బొక్కలో పెట్టకపోతే ఎక్కడ పెడతారు అచ్చెన్నాయుడిని? ఇటువంటి నాయకులందరినీ తీసుకొని వెళ్ళి చేసినటువంటి తప్పులకి శిక్ష పడతా ఉంటే ఒక పక్క, వారిని వెనకేసుకొని వచ్చి ఇదే వారికి బలంలాగా ఎవడు ఎక్కువ తిడితే వాడికి రేపు మంచి భవిష్యత్తు ఇస్తాననేటువంటి మాటలు చెప్పి నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టించి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏమొచ్చింది, ఏ రకమైనటువంటి వ్యవస్థలు తీసుకుని వచ్చారు, ఏ రకమైనటువంటి ఇంగ్లీష్ మీడియం అన్నారు, స్కూల్స్ ఏం బాగు చేశారు, ఏం స్కూల్స్ గ్రామాల్లోకి వెళ్తే స్కూల్స్ కనబడట్లేదా? నువ్వేమో రాష్ట్రంలో ఎవరికి ఇంగ్లీష్ మీడియం వద్దంటావు, నీ కొడుకుని తీసుకుని వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తావు. ఈరోజు రాష్ట్రంలో పేదవాడి తాలూకా భవిష్యత్తు బాగుపడాలి, పేదవాడి తాలూకా భవిష్యత్తు మరింతగా మెరుగుపడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తపనపడి నలుగురికి ఉపయోగపడాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని, ఈరోజు రైతులకు ఒక పక్క న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని రైతు భరోసా ద్వారా చేస్తూ ఉన్నాము. ఆ రోజు రైతులకి బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 86,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయలేదా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేయలేదా? మహిళలకి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయలేదా?
నిరుద్యోగ భృతిస్తానని చెప్పి మోసం చేయలేదు, మళ్ళీ పెన్షన్ల కోసం అంటాడు, ఎవరన్నా పెన్షన్ రాబో చెప్పండి కోర్టులో కేసు వేసి గెలిపించి మీకు పెన్షన్లు ఇప్పిస్తానని చెప్పి చెప్పి సిగ్గులేదా చంద్రబాబు నాయుడు? నీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పెన్షన్ల సంఖ్య ఎంతో తెలుసా? 38 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు ఎంతమందికి వస్తున్నాయో తెలుసా చంద్రబాబు నాయుడు? 62 లక్షల మందికి. ఎక్కడ 24 లక్షల తేడా ఉంది? చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రంలో పెన్షన్లు నెలకి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే పెన్షన్లకి నెలకి 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అది చిత్తశుద్ధి అంటే. నీకు అవకాశం ఇచ్చినప్పుడు, నువ్వు నిన్ను ముఖ్యమంత్రిని చేసినప్పుడు చేయాల్సినటువంటి పనులు చేయడం మానేసి ఈరోజు అధికారం పోయిన తర్వాత నేను ఉండుంటే చేసేవాడిని, చేద్దాం అనుకున్నాను, ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను, ఈ పథకం ఇద్దాం అనుకున్నాను, ఇది మంచి చేద్దాం అనుకున్నాను. కట్టుకాలిపోయిన తర్వాత ఇంక నువ్వు చేసే మంచి ఏంటి? 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను చెప్పి గొప్పగా చెప్పుకునే దాంట్లో ఒక పథకం అన్నా. నేను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పథకం చెప్పానండి, ఆయన కాలు మధ్యలో దూరం వెళ్ళిపోతాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుండిపోయేటువంటి ఒక కార్యక్రమం, ఈ కార్యక్రమం చేశాం, తద్వారా ఈ రాష్ట్రంలో 200 లక్షల మంది కోట్ల మంది ప్రజలకి మేలు జరిగిందని చెప్పి ఒక పథకాన్ని చెప్పమని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే వచ్చేటువంటి గుర్తొచ్చేటువంటి ఒక పథకం చెప్పమనండి. సిగ్గు లేకుండా ఇంత వయసు వచ్చి తట్టుకోలేకపోతున్నాడు అంటే నాకంట వయసులో ఇంత చిన్నవాడు, ఈ వయసులో ఎంత చిన్నవాడైనా ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల తాలూకా మన్ననలు గెలిచి, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల తాలూకా ప్రేమను గెలిచి, ఆయన తాలూకా పోరాట స్ఫూర్తిని చూపించి ఈరోజు రాష్ట్ర ప్రజల తాలూకా ప్రేమను పొందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పుట్టినటువంటి పార్టీ అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీని వెళ్ళి రాహుల్ గాంధీ సంకలో దూరావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. రేపు మళ్ళీ పోటీ చేయడానికి ఇంకో 4 తోడు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాయి మనుషులు, ముసలివాడికి మరి కర్ర కావాలి కదా. ఇప్పుడు 4 పార్టీలు కలిసి వస్తే తప్ప పోటీ చేయడానికి సిద్ధంగా లేనటువంటి నువ్వు కూడా మాట్లాడతావు, నేను కన్ను కొట్టాను, నేను 1 సైడ్ లవ్ చేస్తున్నాను, అవతలవాడు ప్రేమించాలి కదా. ఏ 2019లో ఆ రోజు మొదటిసారి, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి సాధారణ ఎన్నికలకు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి 3 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేయడానికి 4 తోలుకొచ్చావు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే మన సత్తా ఏంటో తేలిపోయింది. రేపు మళ్ళీ 2024కి మళ్ళీ ఎంతమంది తోడు కావాలని చెప్పి చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాల హిస్టరీ బ్యాక్గ్రౌండు, దేనికి పనికిరానటువంటిది, దేనికి మంచి చేయనటువంటిది, దేనికి ఉపయోగపడినటువంటిది, ఈరోజు కేవలం బూతులు మాట్లాడడానికి ఈరోజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లా వచ్చి ఈరోజు నువ్వు నోటుకొచ్చినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తే మనం ఈరోజు ప్రశాంతంగా ఈరోజు పడుకోవచ్చు అనేటువంటి ఒకే ఒక తాపత్రయం తప్పితే ఈరోజు రాష్ట్ర ప్రజల తాలూకా పూర్తి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల తాలూకా పూర్తి ఆదరాభిమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయనేటువంటి దాంట్లో వేరే సందేహం లేదు. అది మళ్ళీ రేపు రానటువంటి ఎన్నికల్లో లేదా జరగబోయేటువంటి ఏ ఎన్నికలో అయినా అది నిరూపించినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. రేపు రానున్నటువంటి కాలంలో అదే జరగబోతా ఉందనేటువంటి విషయాన్ని గమనించి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు విశాఖపట్నం రాజధాని చేయాలనో వద్దన్నా ఆయన? ఒకదానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. విశాఖపట్నం రాజధాని చేస్తామనేటువంటిది మా ముఖ్యమంత్రి